నిండా ముప్పై ఏళ్లు లేకుండానే సమాజ సేవకు నడుమి బిగించారు సహేలి గ్రామ్య రిసోర్స్ సెంటర్ ఫర్ ఉమెన్ అంటూ సంస్థలను స్థాపించి మహిళలు అండగా నిలుస్తున్నటువంటి డాక్టర్ రుక్ని గారు మనతో ఉన్నారు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆమె మనోగతాన్ని పంచుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే మ్యామ్ ముందుగా మీకు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అసలు మహిళా దినోత్సవం జరుపుకోవడాన్ని కొందరు వ్యతిరేకిస్తుంటారు కొందరు స్వాగతిస్తుంటారు ఈ దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరం ఏమేరకుందని మీరు అంటారు అన్నిటికంటే ముందు దీని హిస్టరీ మనం తెలుసుకోవాలండి ఈరోజు కార్మికులు మహిళా కార్మికులు న్యూయార్క్ సిటీలో వాళ్ళు ఇవి బట్టలు కుట్టే కార్మికులు చాలా పూర్ వర్కింగ్ కండిషన్స్ అసలే వాళ్ళకు సరిపోయేంత కూలీ ఉండకపోయేది వాళ్లకు సండేస్ ఆఫ్ ఉండకపోయేది సో అలాంటి మహిళలు పదిహేను వేల మంది మహిళలు మొబిలైజ్ అయ్యి బయటకు వచ్చి కనీసం మా హక్కులు మాకు ఇవ్వండి మాకు బ్రతకటానికి మాకు కూలీ ఇవ్వండి మాకు టాయిలెట్ పోవటానికి మాకు టైం కేటాయించండి అని వాళ్ళు ఫైట్ చేశారు సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మన మహిళా హక్కుల కొరకు మన సమాజంని బాగు చేసుకోవాలి అనే ఒక రోజు నైన్టీన్ సెవెంటీస్లోనే మీరు ఎందుకంటే ఆ టైంలో డౌరీ సిస్టమ్ కొంత ఎక్కువగా ఉంది మోరవర్ మహిళలకి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి గళమెత్తేంత శక్తి అప్పట్లో లేదు అలాంటి సమయంలోనే మీరు సహేలి అనేది ఒకటి స్టార్ట్ చేయడం ఆ బీజం ఎక్కడ పడింది అనుకోవచ్చు అండ్ అంటే కొంత ధైర్యం అనే చెప్పాలి ఆ రోజుల్లో అంటే సో ఇది ఎలా స్టార్ట్ అయింది అసలు సహేలి అనే సంస్థ నేను నాతో పాటు సోదరులు సెవెన్ విమెన్ కలిసి మేము ఇది స్టార్ట్ చేసాము సెంటరు ఎందుకు స్టార్ట్ చేశామంటే ఆ రోజులలో ఢిల్లీలో ఉన్నాము అండ్ ప్రతిరోజు పేపర్లో ఏదో ఒక ఇన్సిడెంట్ వచ్చేది అమ్మాయిని కాల్ కాలబడి చనిపోయిందని షీ అంటే ముందేమో దాన్ని యాక్సిడెంట్ అనేది వంట చేసేటప్పుడు ఏదో యాక్సిడెంట్ అయింది అమ్మాయిలు చనిపోయేది కానీ దాన్ని చూస్తే కొత్తగా పెళ్ళైన అమ్మాయిలకే యాక్సిడెంట్లు అవుతున్నాయి యాక్సిడెంట్స్ కావాలంటే చిన్నపిల్లలకు పత్ యూనో ఫోర్టీన్ ఫిఫ్టీన్ అప్పుడు కొత్తగా వంట నేర్చుకునే పిల్లలకు కావాలి అలా లేదనమాట సో అది కేసెస్ మేము స్టడీ చేసినప్పుడు ఏం తేలిందంటే అమ్మాయి చాలాసార్లు తల్లిదండ్రులకు అన్నలకు లెటర్స్ రాస్తుంది నన్ను వచ్చి తీసుకెళ్ళండి నాకు భయంగా ఉంది ఇలా నన్ను సతాయిస్తూ ఉన్నారు వీళ్ళు ట్రబుల్ ఇస్తున్నారు అంటే అప్పుడు ఏం మాట్లాడకుండా నీ ప్లేస్ అక్కడ స్పెషల్లీ నార్త్ ఇండియాలో కొట్టినా తిట్టినా నీ జాగా నీ భర్త దగ్గరనే నీదే ఆ ఇల్లు ఇప్పుడు ఏం చోటు లేదు నీకు అని మాట్లాడేవాళ్ళు అమ్మాయిని చంపేసిన తర్వాత చనిపోయిన తర్వాత అప్పుడు వచ్చి మా దగ్గర కూర్చొని మాకు బద్లా కావాలి మాకు డౌరీ సామాన్ వాపస్ ఇప్పియండి అనేది ఇన్ని ఇట్లా కుప్పలు కుప్పలు లెటర్స్ తీసుకొచ్చి అమ్మాయిలో చూపించేది వాళ్ళు రాశారు పది లెటర్స్ రాశారు ముందు సో అది చూసి మేము ఏమనుకున్నామంటే ఒక అమ్మాయి బతకాలంటే ఎక్కడికి వెళ్ళాలి నార్మల్లీ మనం తల్లిదండ్రుల ఇల్లు అని అనుకుంటాము కానీ అక్కడ కూడా చోటు లేకుండా అయిపోయింది కదా పెళ్లి తర్వాత సో ఎక్కడ బతకాలి అంటే అందుకనే మేము సహేలి అనే సెంటర్ స్టార్ట్ చేసాం సహేలి అంటే హిందీలో స్నేహితురాలు అయితే మీరు ఢిల్లీలో సహేలీ నడుపుతున్న సమయంలోనే ఆ తర్వాత అక్కడ నుంచి ఇటు హైదరాబాద్ రావాలను కానీ ఇక్కడ అగ్రికల్చర్ ఫార్మింగ్ ఉమెన్ కోసం కావచ్చు అదేవిధంగా చిన్నపిల్లలు నమ్ముకుంటున్న పరిస్థితులకు వ్యతిరేకంగా పనిచేయడం కావచ్చు ఈ పరిస్థితి ఎందుకు తలుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నారు అక్కడ సెటిల్డ్గా ఉన్నప్పుడు ఎందుకు వచ్చాను నేను ఎందుకు వచ్చాను అంటే అక్కడ సెటిల్డ్ ఉన్నాను మంచి జాబ్ ఉంది ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్లో నేను నార్వీజియన్ గవర్నమెంట్తో పనిచేసేదాన్ని ఆ రోజులలో ఎందుకు వచ్చాను అంటే మా గ్రూపు శైలి అనే గ్రూప్లో మేము ప్రతి సంవత్సరము రివ్యూ చేసుకునే వాళ్ళం మనం ఈ సంవత్సరం ఏం పని చేసాము ఇంకేం పని ముందుకు చేయాలి అని అప్పుడు రివ్యూ చేసుకున్నప్పుడు నేనేం గమనించానంటే పది సంవత్సరాల నుంచి పని చేసినప్పుడు పది ఇరవై చట్టాలు మారినాయి అప్పుడు మిడిల్ క్లాస్ విమెన్ మనలాంటి వాళ్ళకు ఆ చట్టాల గురించి కొంచెం తెలిసిన వాళ్ళు ముందుకెళ్ళిపోయారు వాళ్ళకి హెల్ప్ కావాలంటే మన దగ్గరికి వస్తున్నారు కానీ గ్రామీణం ఎందుకంటే ఢిల్లీలో మేము సిటీ విమెన్తో ఎక్కువ పనిచేశాము ఆ లొకేషన్ తోటి గ్రామీణ మహిళలకు ఇంకా చాలా అడ్డంకులు ఉన్నాయి వాళ్ళకు అసలు చట్టం వచ్చిందని కూడా తెలియదు సో వాళ్ళు మద్దతు ఎలా అందుకుంటారు ఆ ఆలోచనతోటి నేను మహిళలతో గ్రామీణ మహిళలతో పనిచేయాలి అని నేను హైదరాబాద్కి వచ్చాను ఎందుకంటే నేను పుట్టి పెరిగింది హైదరాబాద్లోనే ఇక్కడికి వచ్చిన తర్వాత నేను డెక్కెన్ డెవలప్మెంట్ సొసైటీ అని మెదక్ జిల్లాలో ఒక సంస్థ ఉంది నేను వాళ్ళతో పనిచేశాను అయితే ఇప్పుడు ఈ మహిళలతో నేనేం నేర్చుకున్నానంటే ఎలాంటి ఉన్నా కానీ యూ కెన్ సర్వైవ్ మనం బతకొచ్చు అండ్ మనం డిగ్నిటీతో బతుకొచ్చు ఎందుకంటే గ్రామీణ మహిళలు అందరూ కూలి పని చేసుకుంటారు అండ్ ఈ సంవత్సరము ఈ ఇంటర్నేషనల్ విమెన్స్ డే మన భారతదేశంలో మనము స్పెషల్ ఫోకస్ ఆన్ విమెన్ ఫార్మర్స్ అని పెడుతున్నాము ఎందుకంటే వంట చేసే మనుషులే కారు మహిళలు వాళ్ళు రైతులు వాళ్ళు కార్మికులు వాళ్ళు డైలీ పనిచేస్తున్నారు మన దేశంలో మనం ఎకనామిక్ యాక్టివిటీస్ చూస్తే రైతు రైతాంగం ఎవరు ఎవరిని మనం గుర్తిస్తామంటే సెవెంటీ పర్సెంట్ మహిళలే సో మీరు నేను తినే ప్రతి బుక్క అన్నంలో సెవెంటీ పర్సెంట్ మహిళల పాత్ర ఉందని మనం ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి సో అందుకనే ఈరోజు మనం స్పెషల్ ఫార్మర్స్ డే విమెన్ ఫార్మర్స్ డే అని గుర్తిస్తున్నాము అయితే మనం మీరు అన్నట్టు సెవెంటీ పర్సెంటేజ్ వర్క్ అంటే ఎదు కలుపు తీయడం కావచ్చు మొక్కలు నాటడం నారు వేయడం ప్రతి పనిలో కూడా మహిళ భాగస్వామ్యం ఉంటుంది వ్యవసాయానికి సంబంధించి కానీ మనం ఎక్కువగా రైతు అన్న పదాన్ని పురుషులకే వాడుతూ ఉంటాం కానీ ఇప్పుడిప్పుడు ఆ పరిస్థితుల్లో మార్పు వస్తుందేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇటీవల కాలంలో ఫేమస్ మ్యాగజైన్స్ కావచ్చు పత్రికలు కూడా మహిళా రైతులకు ఎక్కువ కొంత ప్రాధాన్యం ఎక్కువ ఇస్తున్నాయి అటు ప్రభుత్వాల నుంచి కూడా కొంత సహకారం పెరుగుతున్నట్టుగా ఉంది దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఇలాంటి గుర్తింపు పొందటానికి అంది మకామ్ అని మహిళా కిసాన్ అధికార్ మంచ్ అని నేను నాతో పాటు ఒక వంద స్నేహితులు అందరం కలిసి ఒక జాతీయ స్థాయిలో ఈ ఇది ప్లాట్ఫామ్ని పెట్టాము ఈ ప్లాట్ఫామ్ ఎందుకు పెట్టాము అంటే మేము గుర్తుపట్టాము మహిళలు పనిచేస్తూ పోతున్నారు వాళ్ళకి అసలే గుర్తింపు వస్తలేదు మనం ఎప్పుడన్నా రైతన్నా అని మనం ఒక పోస్టర్ చూస్తే మన తెలంగాణలో కూడా ఒక ట్రాక్టర్ ఉంటుంది ట్రాక్టర్ మీద ఒక మీసాలున్న ఒక పెద్ద మనిషి కూర్చొని ఉంటారు కానీ కానీ ఆ ట్రాక్టర్ ముంగల వంగి పని చేస్తున్నది నాట్లు పెట్టేది మహిళలు మనకు కనబడరు సో ఇది గుర్తించి ఎందుకంటే చాలా మంది మహిళా గ్రూప్స్ మేము అందరం కూడా మహిళా రైతులతో పనిచేస్తున్నాము అంటే మన మన స్థానంలో మనం మనం చేసుకుంటున్నాము సో ఇలాంటి ఇరవై స్టేట్స్లో ఈరోజు మకాం నిలబడి ఉంది అండ్ మేము కూడా మా మా ప్లేస్లో మేము హెల్ప్ చేస్తున్నాము మహిళలకు చిన్న పిల్లల అమ్మకాలకు సంబంధించిన అనేక విషయాల్ని మీరు బయటకు తీసుకొచ్చి వాటిని అడ్డుకునేందుకు కానీ కృషి చేశారు ఈ ఘటనలు మిమ్మల్ని ఎంత కలిసి వేసే ఎలా అనిపించేది అలాంటి పరిస్థితులు చూసినప్పుడు పిల్లలను అమ్ముకునే పరిస్థితి చంపుకునే పరిస్థితి ఇది చాలా ఘోరమైన పరిస్థితి అండి దేవరకొండ ఏరియాలో మాకు ఫస్ట్ మాకు ఫస్ట్ తెలిసింది అలా జరుగుతుందని అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమర్థమైంది అంటే పిల్లలను చంపేస్తూ అంటే మాకు ఎవరో ఫోన్ చేశారు ఫోన్ తోటి మనం ఏం చేయాలి ఏం తెలియక ఊరెక్కడ ఉందో కూడా తెలియదు మాకు అప్పుడు అది కనుక్కొని వెళ్ళి ఆ ఇద్దరు పిల్లలను అమ్మడాళ్ళ పిల్లలు ఆడపిల్లలు ఐదో కాన్పు ఆమెకు సో ఆమె వద్దు చంపేసాం ఆ గ్రామంలో అందరూ చంపేస్తే ఓకే అనుకునే అట్లా పరిస్థితి ఆడపిల్ల కదా చిన్నపిల్లలు కూడా అట్లా మాట్లాడుతున్నారు సో ఆ పరిస్థితి నుంచి ఇరవై ఏళ్ళల్లో ఇప్పుడు చాలా మార్పులు వచ్చాయి ప్రతి ఒక్కరి ప్రయాణంలో కూడా అందులో మీలాంటి వ్యక్తులు ప్రయాణంలో ఏదో ఒక ఘటన లాంటిది ఉంటుంది అంటే ఇది జరిగి ఉండాల్సింది కాదు అని మనం ఇంకేదైనా చేయగలి ఉండగలమో అనిపించే రోజులు ఉంటాయి అలాంటిది మీ జీవితంలో ఏదైనా ఉందా చంపేయడం అంటే పుట్టిన పాపను తీసుకుపోయి మీరు చెత్తబుట్టిలో పడేస్తున్నారు అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ ఎలాంటి సమాజంని మనం క్రియేట్ చేస్తున్నాము చాలా బాధాకరంగా ఉంటుంది రెండవది ఏంటంటే చిన్న పిల్లల పెళ్ళిళ్ళు ఇప్పుడు మేము స్టడీ చేస్తే ఏమవుతుంది అంటే పిల్లల పెళ్ళిళ్ళు ఎవరికైతున్నాయి ఎప్పుడైతుంది చాలా పేద కుటుంబాలల్లా జరుగుతుంది అది సో అది పేదరికంకి డైరెక్ట్ లింక్ ఉందన్నమాట సో మనమేమంటున్నాము దయచేసి జనరల్ డెవలప్మెంట్ కావాలి ఏరియా డెవలప్మెంట్ కావాలి ప్రభుత్వము ఈ రోజులలో ఏం ఆలోచిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళు ఏజ్ ఆఫ్ మ్యారేజ్ పెంచుతామని పద్దెనిమిది ఏళ్ళ నుంచి ఇరవై ఒకటి చేయాలి అని ఏదో అట్లా చెప్పారు కానీ మహిళా గ్రూప్స్ మేము అందరము గట్టిగా దాన్ని వ్యతిరేకిస్తున్నాం ఎందుకు వ్యతిరేకిస్తున్నాము ఏదో ఇంకొక చట్టం పడేసి ఏదో మంచి పని చేసినాము అని అనుకుంటే నడవదది ఆడపిల్లలు ఏమడుగుతున్నారు మాకు కాలేజ్ పోవటానికి సువిధ ఇవ్వండి కాలేజ్ పాస్ అయినాక మాకు ఒక జాబ్ చూపియండి అని అడుగుతున్నారు నువ్వు జాబ్ చూపియవు నువ్వు కాలేజ్ పోనీకే తొవ్వయ్యవు పోయే వచ్చిపోయే రోడ్డు మీద సేఫ్టీ లేదు మన సమాజంలో మరి ఉట్టిగా పెళ్లి చేసుకోదంటే ఆ పిల్ల ఇంట్లో కూర్చొని బాసనలు దోమితేనే ఉండాలినా ఏం చేయాలి అమ్మాయి చివరిగా నేర్తారు అమ్మాయిలు అంటే కొంత భయం కూడా ఉంది అంటే మనం ఇది చేయగలమా అని ఒక వెనకేసే వాళ్ళు ఉన్నారు మేము చేయగలము ముందుకు వచ్చిన సొసైటీ నుంచి ఉన్న ఒత్తిడిల వల్ల వెనకడు వే వేయాలనుకునే వాళ్ళు ఉన్నారు ఇక ఈ తరానికి అలాంటి ఒత్తిడి నుంచి బయటపడడానికి మీరేం సజెస్ట్ చేస్తారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రేక్షకులు మీరేం చెప్పాలనుకుంటున్నారు నేను అమ్మాయిలకు చెప్పేది ఒకటేనండి భయంతో బతుకొద్దు ఎందుకంటే మనం ఏదన్నా చేయాలి అనుకుంటే మనం ప్రయత్నం చేస్తాము అది ఫెయిల్ అనుకోండి దాంతో కూడా మనం ఏదో నేర్చుకుంటాము మళ్ళీ నెక్స్ట్ టైం ప్రయత్నం చేయాలి అది వన్ టూ ఒకదాన్ని నేనే చేస్తాను ఐఐఐ మోడ్లో నడవది మన పని మనం ఏ మార్పు తీసుకురావాలన్నా సమాజంలో నేను ఒకదానే లేను కదా మీరు అందరున్నారు సో సమాజంలో మనం పది మంది మహిళలతో కలిసి పనిచేయాలి అని మెసేజ్ నేను ఇస్తాను ఇక్కడ ఆంధ్రాలో ఒక మంచి ఎగ్జాంపుల్ దుర్గా దుర్గాబాయి దేశ్ముఖ్ ఉన్నారు తను ఎనిమిది సంవత్సరాల పాపు ఉన్నప్పుడు పెళ్ళైంది కానీ పన్నెండేళ్ళు అయినాక నేను భర్తతో ఉండను నేను చదువుకుంటాను అని తను సొంత ఫ్యామిలీలో ఫైట్ చేస్తే తన ఫాదరు తన బ్రదర్ తనకు సపోర్ట్ ఇచ్చారు సో అలాంటి అమ్మాయి ఎనిమిదేళ్ళకి పెళ్ళైన అమ్మాయి బయటకు వచ్చి ఫైట్ చేసి వంద సంవత్సరాల కింద ఎనభై సంవత్సరాల కింద తను కాన్స్టిట్యూంట్ లాయర్ అయ్యింది చదువుకొని కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ మెంబర్ ఉండే సో షీ హజ్ షేప్డ్ అవర్ కాన్స్టిట్యూషన్ సో భయపడే అవసరం లేదు వర్క్ టుగెదర్ వర్క్ యాజ్ అ టీమ్ అండ్ ఉట్టి మన గురించే ఆలోచన లేదు మనం ఆఫ్కోర్స్ మనం బతకాలి మనం ఎదగాలి మన కెరీర్ డెవలప్ కావాలి దాంతోపాటు మనం పది మందికి హెల్ప్ చేయవచ్చు అది మనం అందరం చేయవచ్చు అని చెప్తున్నాను మనం పెద్ద లీడర్ అయ్యే అవసరం లేదు ఎవ్రీ బడీ ఈజ్ అ లీడర్ ఇన్ దిస్ కంట్రీ థ్యాంక్ యూ మరో మరో ప్రత్యేకంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నేను నాది అని కాదు మనం మన కోసం అని పని చేసుకున్నప్పుడు తప్పకుండా విజయం సాధించగలమని చెప్పి భయంతో కాకుండా ధైర్యంగా ముందడిగేస్తే మీరు అనుకున్న సా విజయాలను అనుకున్న తీరాలను చేరొచ్చు అంటున్నారు డాక్టర్ రుక్మిణి